సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డికి ఇదే చివరి ఎన్నిక అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దమ్ముంటే జగదీష్ రెడ్డి మరోసారి గెలిచి చూపించాలని సవాల్ చేశారు టిఆర్ఎస్ నేతలు రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని అవినీతి డబ్బుతో మరోసారి గెలవాలని చూస్తున్నారని విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా చెప్పలే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి మీకు నా మీద కోపం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందని చెప్పి మీకు ఉంటే అభివృద్ధికి అడ్డంకి నేనే అయితే హుజూరాబాద్ లో ఇచ్చినట్టు దళిత బంధు మా నియోజకవర్గంలో మున్గోడులో ఇవ్వండి నేను నా పదవికి రాజీనామా చేస్తా మళ్ళీ పోటీ కూడా చేయను మళ్ళీ మీ టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకోండి మా మున్గోడులో ఉన్న 20,000 కుటుంబాల 25,000 కుటుంబాలకు 2,000 కోట్లు ఇవ్వండి నేను నా పదవికి ఇచ్చి మీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపిస్తా అని చెప్పిన ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి నువ్వు మునుగోడుకు వచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు కదా నేను చెప్తున్నా సూర్యాపేటలో నువ్వు గెలిస్తే నువ్వు నేను దేనికైనా ఛాలెంజ్ రెడీ నెక్స్ట్ టైం మునుగోడుకు వచ్చి పిచ్చి వేషాలు వేస్తున్న మంత్రి సూర్యాపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బ్రహ్మదేవుడు దిగొచ్చిన నిన్ను గెలవనివ్వను నీకు ఇదే ఆఖరిని కావు జగదీశ్వర రెడ్డికి ఎందుకంటే గతంలో కూడా చెప్పిన నగరికల్లా గెలిపించి చూపిస్తా అని చెప్పి గెలిపించి చూపించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని మళ్ళీ చెప్తున్నా నువ్వు చేసే తప్పుడు పనులకు నీకు బుద్ధి రాకపోతే మాత్రం నీ అంత నువ్వు మారకపోతే మాత్రం నీకు సరైన బుద్ధి చెప్పే బాధ్యత నాది।